ప్రతి శివరాత్రి కూడా ఇక్కడనే సార్ బాబు. జిన్నలు ఏమున్నాయంటే జిన్నను బయటకు తీస్తాం సార్. ఇది చిన్నగా ఉండే సార్, చిన్నగా అయింది కదా అనేసి పెద్ద ఇంకా పెడతామనే ఉద్దేశంతో పెద్ద ఇంకోటి ఏంటంటే గంధీశ్వరుడు అభిముఖంగా కొత్తి గ్రాలు తీసినప్పుడు బయట లేదు కదా కదా. 93 బోర్ ఉంటుంది, పూజ ఎవరంటే వాళ్ళు వస్తారట నీళ్ళ కోసం ఓపెన్ చేసుకుని ఒక పైపు వేసుకుంటారు. ప్రాంతంలో పెద్ద మంది చూసుకుంటే సాయంత్రమా వేసుకున్నా పొద్దున గుడికి విగ్రహం కూడా ఉండే సార్. ఉదయం వచ్చి ఇక పూజ చేసిన ఇక లేదు, లోపల పూజ చేసి ఇక లేని పోసి ఇక పూజ చేసి ఇక లేదని బాబాయ్ ఇప్పుడు అన్న దగ్గర అది వీడి అది ఉంది అప్పుడు ఫోటో ఇచ్చిండీ. ఎంతలో పెట్టద్దురా ఏం వచ్చి కాదే నీళ్ళు పట్టుకుంటారని లోపల చాలా ఇబ్బంది అవుతుంది. ఎన్ని కిలో 10 కిలో భారత్ మాతా కీ జై. భారత్ మాతా కీ జై. ఆలయాల జోడికొస్తే జబర్దస్త్ జబర్దస్త్ జై. భారత్ మాతా కీ జై. ఖబర్దార్ హిందూ వ్యతిరేక ద్రోహులారా ఖబర్దార్ 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 హిందూ వ్యతిరేక ద్రోహులారా ఖబర్దార్ 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 హిందూ వ్యతిరేక ద్రోహులారా ఖబర్దార్ ఖబర్దార్ భారత్ మాతా కీ జై. భారత్ మాతా కీ జై. జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్. నమస్కారం, నా పేరు మఠం అమర్నాథ్ స్వామి. మా నాన్నగారు పేరు మఠం చంద్రశేఖరయ్య గారు. తను 10-15 సంవత్సరాల కిందట కాలం చెందారు. ఈ దేవాలయము మడిపత్తి పుచ్చయ్య గారు పూజా కార్యక్రమాలు నిర్వహించేవారు. తను గత ఒక 15 డేస్ కిందట తను మరణించడం జరిగింది. తర్వాత మా చిన్నాన్నగారు అయినటువంటి రుమాండ్ల చంద్రశేఖర్ గారు ప్రతి నిత్యం వచ్చి ఈ దేవాలయంలో పూజా కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉంటారు. అయితే ఈరోజు మార్నింగ్ రావడం జరిగింది, వచ్చి ఇక్కడ పూజ చేద్దామని వస్తే ఇక్కడ శివలింగం లేదు, గణపతి మాత్రం అక్కడ సైడ్కు పడేశారు. వచ్చి లేదు అని చెప్పేసి పక్కన ఉన్నటువంటి నాకు ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది. చూస్తే అక్కడ గణపతి పక్కన ఉంటే తెచ్చి అక్కడ పెట్టాం, శివలింగం మాత్రం లేదు. కాబట్టి ఇది అతి పురాతనమైనటువంటి కొన్ని 100 సంవత్సరాల చరిత్ర కలిగినటువంటి బసవన్న దేవాలయము. మా వీరశైవులందరికీ కూడా ఏలాంటి శుభకార్యం జరగాలన్నా ఇక్కడ ఈ దేవుణ్ణి వచ్చి దర్శించుకున్న తర్వాతనే
ఇతరత్ర శుభకార్యాలు అనేటటువంటివి నిర్వహించుకోవడం జరుగుతుండేది. మరి అలాంటి పురాతనమైనటువంటి శివలింగాన్ని మరి ఎవరో గుర్తు తెలియని వ్యక్తులు తీసుకెళ్లారు కాబట్టి అలాంటి వ్యక్తులపై చట్టరీత్యమైనటువంటి కఠినమైనటువంటి చర్యలు తీసుకోవాలని మనస్ఫూర్తిగా పోలీస్ శాఖ వారిని కోరుకోవడం జరుగుతుంది. కాబట్టి అందరు కూడా ఈ పోలీస్ శాఖ వారిని వారిపైన కఠిన చర్యలు తీసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకోవడం. ప్రతినిత్యం అనుమానం అంటూ ఎవరిపైన లేదండి, అందరు కూడా వచ్చి ఇక్కడ బోర్ ఉంది కాబట్టి నీళ్లు పట్టుకునేటటువంటి వాళ్ళు. మరి ఎవరు తీసుకెళ్లారు అనేటటువంటిది ఆ భగవంతునికి తెలుసు, తీసుకెళ్లినటువంటి ఆ వ్యక్తులకే తెలుసు. కాబట్టి అలాంటి వ్యక్తులపైన కఠినమైనటువంటి చర్యలు తీసుకోవాలని నేను చెప్పడం జరుగుతుంది. నేను షాద్నగర్ లో మఠాధికారిని కాబట్టి ఇలాంటి సంఘటనలు మరొకటి దేవాలయంలో కానీ వేరే ఇతరత్ర దేవాలయాలలో కూడా జరగకుండా చూసుకోవాలని పోలీస్ శాఖ వారిని మనస్ఫూర్తిగా నేను మనవి చేసుకోవడం జరుగుతుంది.